కృష్ణా ట్రైబ్యునల్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతించింది. కృష్ణా జలాల పంపకంపై గతంలో కొత్త ట్రైబ్యునల్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయగా ఏపీ కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించి వివరాలేంటి? కృష్ణా ట్రైబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడినటువంటి కృష్ణా నదీ జలాల పంపకాలు, అదేవిధంగా ఇప్పటికే కేటాయించినటువంటి నదీ జలాల వినియోగము, వీటికి సంబంధించి ఉన్నటువంటి అనేక అంశాలపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపైన కర్ణాటక, మిగతా రాష్ట్రాలు, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ కర్ణాటక, ఈ రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి. ఇప్పటికే కృష్ణా నదీ వివాద పరిష్కార ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి ట్రిబ్యునల్ దీనికి సంబంధించినటువంటి మొత్తం వివాదాన్ని పరిష్కరించిందని, ఆంధ్ర తెలంగాణకు నీటి కేటాయింపులు పూర్తయ్యాయని, అయితే ఈ రెండు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్యనే వివాదం ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి ఆ పరిష్కారాన్ని కూడా ఆ రెండు రాష్ట్రాల మధ్యకే పరిమితం చేయాలని చెప్పి చెప్పడం రాష్ట్రాలు అభిప్రాయం వ్యక్తం చేసే కర్ణాటక, మహారాష్ట్రలు. సో ఈ నేపథ్యంలో కృష్ణా నదీ జలాల పంపకాలపై ట్రిబ్యునల్, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఇదే రోజు సరిగ్గా అక్టోబర్ 6వ తేదీన జరిగినటువంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాలకు ఒకటే విజ్ఞప్తి చేసింది, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి సబ్జుడీస్ మ్యాటర్ గా ఉన్నటువంటి వ్యవహారంలో తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తీసుకునే అవకాశాలు కూడా లేవు కాబట్టి పిటిషన్ ఉపసంహరించుకుంటే సానుకూలంగా దానిపైన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది స్పష్టం చేయడంతో అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఇటీవల పిటిషన్ ఉపసంహరించుకునే విషయంలో దీనిపైన అనేక వాదోపవాదాలు ముగిసిన తర్వాత ప్రధాన బెంచ్, అంటే రిజిస్ట్రార్ బెంచ్ ముందు నుంచి ప్రధాన బెంచ్ కి ఈ రోజు పిటిషన్ రావడం జరిగింది. పిటిషన్ కు సంబంధించి ఉపసంహరించుకునేందుకు తాము అవకాశం ఇవ్వాలని, దీనిపైన మేము వేరే ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు, పిటిషన్ ఉపసంహరణకు అనుమతి కోరుతున్నట్లుగా జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి త్రిసభ్య ధర్మాసనం ముందు తెలంగాణ న్యాయవాదులు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే తెలంగాణ న్యాయవాదుల విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపైన తమకు అభ్యంతరాలు ఉన్నాయని, తమకు ఉన్నటువంటి అభ్యంతరాలు దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి రెండు రాష్ట్రాలు కోరగా అవకాశం కల్పించినటువంటి డివై చంద్రచూడ్ ధర్మాసనం ఇటు తెలంగాణ పిటిషన్ ఉపసంహరణకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లుగా, పిటిషన్ ఉపసంహరణకు అనుమతిస్తున్నట్లుగా స్పష్టం చేయడం జరిగింది. రైట్, ధన్యవాదాలు అరుణ్.